ఈలే నా కోడలు లక్కీ అనుష ఏం చూసినా తినకుండా ఉండరు. ఈవనే మా అమ్మ పీసిన ఆరి ప్రమిళ ఇలా చేస్తో చూడండి. మామయ్యకు 50 లక్షల కట్నం ఇస్తాను వచ్చి రే. 50 లక్షలు 50 లక్షలే అందుకే నన్ను దోషలేస్తుంది. ఇంకా చేసేట్లేదా నానే నన్ను ఎచ్చుడు పెడుతున్నారే. ఎప్పుడు చేస్తావు అమ్మ? ఇప్పుడే చేస్తున్నావు దోషాలని. మామయ్యకు ఇట్లా జర పేరు చెప్పురు. ఎడ కూర్చొని చెరో పక్క కూర్చొని జోక్ మాట్లాడతారు కానీ మామయ్య తోటి మీరు ఆ మాట్లాడుకు. మామయ్య మామయ్య కట్న సంగ చెప్పకరి. కట్న సంబ చెప్తే అమ్మమ్మ చెప్పిందేమో నాకు చెప్పిందో అని అనుకుంటాడు. కట్నం చెప్పకుంటే అమ్మాయి బాగుందంట మామయ్య. వాళ్ళందరూ బాగుండట బాగున్నోళ్ళంట. ఇక మనం మొత్తం మంచిగా బాగుపడిపోతాం మామయ్య. మనము ఏ ఉండవు మనకు మంచిగా ఉండిపోతాము అని చెప్పురు. ఇద్దరు చెప్పురే చెరువు పక్క కూసోరి కూసోరి అదోటి తోడు జోలు చెప్పురు చెప్పివని చెప్పురు. ఇక ఎక్కడన్నా ఒప్పిరే మీరు. రూపాయి ఎత్తు రూపాయి ఇస్తాను, 1 రూపాయి ఇస్తా, 1000 రూపాయి ఇస్తా. రూపాయికి ఏమొస్తుంది అసలు? దానా 50 లక్షల కట్నం తెచ్చుకోని రూపాయి ఇస్తావా? 3 రూపాయి అంటే లెక్క లేదు. ఎందుకు మీకు మా అమ్మ 5 పైసలు ఇచ్చేది. 5 పైసలు ఇస్తే ఇంత బెదల ముద్ద కొనుక్కునేది, లేకపోతే నువ్వుల ముద్దలు అన్న. ఇప్పుడు ఏం చాక్లెట్లు బిస్కెట్ చాక్లెట్ కొనుక్కోరి. ఎందుకు రుచి ఉండవు చాక్లెట్? పిల్లలంతా తెచ్చుకొని తింటలేరే. పట్టుకురే తలా రూపాయి తీసుకుని చెప్పురే. ఎట్లనే చేసి చెప్పురే. వీళ్ళు కుదిరితే బట్ట గుడ్డలు కుట్టిస్తాను మీకు. మంచి మంచి బట్టల గుడ్డలు కుట్టిస్తాను ఇద్దరికి. చెప్పురే మామయ్య చెప్పి ఎట్లన్నా ఒప్పిరే అంతేనా? ఏమనుకుంటున్నావు? పావు సేరు నూకలు పెట్టి నూకలు నానబెట్టి అంత పావు మిరపప్పు పోసి నానబెట్టినా అవి వామ జీలకర్ర అవన్నీ వేసిన చూడు మంచిగుంటాయి. మంచి కొంచెమైనా మంచిగుండాలి. సలగాన్ని తీసుకపోరి. ఈయనే సహా చెప్తారు ఏంది సలగాన్ని తీసుకపోయి ఇచ్చిరా పోరి. పిల్లలు 3 చేసిండ్రా దోశలు. 3 దోశలు చేసిన మంచి దోశలు ఈ పిల్లలు తిన్నట్టుంది. తిన్నారా మీరు? పిల్లలు నా ఇజ్జత్ తీస్తురు కదా. నేను 3 దోశలు చేసిస్తే నన్ను ఇజ్జత్ తీస్తురే మీరు. ఆ దోశలు తిను నేను చెప్తా మంచిగా. ఆ దోశ అయినా తిను రాదా మంచిగా పండుగ గాలింది తిను నేను చెప్తా. దోశ పండుగ గాలి చెప్తా సాదురా. చుట్టీరకం వస్తుంది. ఒక నుంచి ఫోన్లు వస్తున్నాయి. పిల్ల ముద్దు ఉందంట. ఎవరికి? నీకే. ఇంకెవరికి? చేసుకుంటావా? మంచిగా లేత ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడైతేనే ఏమైనా కట్నం ఇస్తారు మంచిగా మరి కాదు ఉంటది. పిల్లలు దొరుకుతలేరు. ఎన్ని అనుకుంటున్నావు? పిల్ల ముద్దు ఉందట. ఫోటో చూసిర్రా పిల్లలు సెల్ల వస్తున్నాయి కదా ఇప్పుడు ఫోటోలు. అట్లా ఇదివరకు ఏమో మనసులు పోవాలి చూడాలి అన్నట్టు ఉండే. ఇప్పుడు అట్లా కాదు అన్ని సెల్ల నేను చూసుకునేది. ఆ పిల్లలు చూసిర్రు. ఓ కటింగ్ చేయించుకోనరా. ఆ కాదు ఓ కాదు ఇంకా ఈ మిస్తే బాగుండదు. చేపించుకొచ్చుకోపో కటింగ్ చేయించుకోవాలా? చేపించుకొచ్చుకోపోరా? ఎందుకు చేయరా? 10 రూపాయలు చేయరా? 10 రూపాయల కంటే సరిపడా అది అట్లే అంటే.
ఎటు పోయిండు పొద్దున అనగా పోయిండు సగరం చేపించుకట్టను పోయి జాడలేడు. చూసినారా మీరు ఇట్లా? చూలే ఎటు పోయిండు మరి? చూసినా పూరి దప్పున రాగల వాళ్ళు. అవునవును మళ్ళీ వచ్చే గల దప్పుడు చూసి వస్తాం పా. పొద్దుగాల పోయిండు ఆ సగరం చేపించుకుంటాని. పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి ఉన్నట్టు దప్పుడు కుర్చీ రాదు ఇల్లని వాడున్నాయే. రండి అన్నయ్య రండి 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 నమస్కారం రండి. బాగున్నాం అన్నయ్య కలగండి. నీళ్ళు తీసుకురా రే మంచి నీళ్ళు లక్కీ. తీసుకోండి తీసుకోరు బాబు తీసుకో అమ్మాయి. కుండల మామిడి పండు మాగవి తింటది మీరు ఉంటే తింటారా అని మాగవి కోసుకరా పూరి. సరే అమ్మమ్మ. ఏ పాటు పూ ఉంది అన్నయ్య? పది ఎకరాల పైన వీధికి ఏం పంటలు ఎక్కువ వెళ్తాయి? మొక్కజొన్న మొక్కజొన్న. ఏందే ముసలి రెండు రోజులు వచ్చిందే ఖరాబ్ అయిందే పండు. అవునా డిగ్రీ అయిపోయిందా? లోపల తీసుకొచ్చినట్టే ఉంది. చూస్తుంది చేసినట్టే ఉంటుందో సేతలు మూడు పచ్చలు తెచ్చిరుగా. ఈ పూరి తీసుకోండి అన్నయ్య పండ్లు తీసుకో బుజ్జి తినండి అన్నయ్య తినండి తినండి బుజ్జి. తాతయ్య ఏం తాతయ్య వీళ్ళు మూడు పచ్చలు ఇచ్చి తినండి తినండి అంటారు. అమ్మో ఎంత పీసాలేం తాత వీళ్ళు. మన అమ్మాయి భవిష్యత్తు మంచిగా ఉంటే చాలు. పిన్ని మంచిగా మంచిగా చూసుకుంటారు. అబ్బాయి ఏం జాబ్ చేస్తాడు అమ్మ? ఇట్లా టీవీ లాగుంటది ఇట్లా ఇట్లా ఊతుతారు అది ఇరవై నాలుగు గంటలు ఇట్లా ఏంటిది అది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంట సాఫ్ట్వేర్ అంట అనయ్య. వన్ ఇయర్ ప్యాకేజ్ ఎంతమ్మా? ఇంకో మామయ్యకి వచ్చే జీతం అంటే ఎంత? నా కొడుకు 50,000 అన్నయ్య 50,000. అత మనం సంవత్సరానికి అడిగితే నెలకే చెప్తున్నా. వాళ్ళకి తెలియదు లెక్కలు. పోనీ సరే బ్యాగ్ అయితే అందుకో. ఇప్పుడైతే 25 లక్షలు తీసుకో. ఆ కళ్ళ అమ్మాయి మీద బంగారం పెట్టుకుంటా. సరే అన్నయ్య పెట్టేస్తా. మంచిది వచ్చింది పైసలే. We'll be right back.
అమ్మా వచ్చిందా ఇంద్రా ఇది ఏంది 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 గంట కొట్టిన మాత్రం మర్చిపోకండి.